వెంకటేశ్వర స్వామి వారి సన్నిధియందు తిరిగి మన ఏలూరు శివకాయ ప్రిన్సిపల్ గారు మృదుల మధుసూదనాచార్య గారు వారి స్వహస్తాలతో స్వామివారికి అభిషేకం చేయడం మనందరి అదృష్టం. అసలు వారు కార్యక్రమానికి రావడమే మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే వారు కేవలం స్వామివారు అంటే ఏ స్వామివారి ప్రతిష్టా కార్యక్రమాలు కానివ్వండి, బ్రహ్మోత్సవాలు కానివ్వండి, వారు ఏం చేసి వారి యొక్క స్వహస్తాలతో కార్యక్రమం నడిపిస్తారు. మరి ఇప్పుడు మనము ప్రార్థించగానే ప్రతి వారు ఎన్ని ప్రణాలు కూడా ఎన్నో ప్రతిష్టున్నాయి. వారు అమెరికాలో ఆఫ్రికా దేశాల్లో ఇలా ఎన్నో దేశాలకు వెళ్ళి ఎన్నో ప్రతిష్టలు చేశారు, ఏదో ప్రతిష్టలు చేశారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి వారు ఒప్పుకోవడం అనేది అందరూ అవసరం. వారు దయగా ఈరోజు రావాల్సిన వారికి వారి స్వహస్తాలతో అభిషేకం చేయడం మనందరి యొక్క భాగ్యంగా భావిస్తూ వారిని యొక్క పుష్పోత్సవం గురించి అందరికి కూడా జయ శ్రీమన్నారాయణ. ప్రియ భాగవతోత్తమారు శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 తండ్రి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామివారి పరిపూర్ణ మంగళాశాసనాలలోని ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా అనుగ్రహించడానికి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి మన వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ చాలా దశాబ్దాల క్రితమే ఇక్కడ సుప్రతిష్ఠితుడై మనందరినీ అనుగ్రహిస్తున్నాడు. ఆ స్వామి యొక్క వచ్చినటువంటి ఆ క్రమాన్ని మనమంతా కూడా తలుచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా స్వామికి సేవగా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఒక ఉత్సవాన్ని మనం సమర్పించుకుంటున్నాం. అయితే మన మధ్యకి వచ్చి మనం ఎలా ఏం చేసినా కానీ వాటిని స్వీకరిస్తూ తాను ఇక్కడ ఉండి ఇప్పటికీ మూడు పుష్కర కాలాలు పూర్తి చేస్తున్నాను. పుష్కరం అంటే 12 సంవత్సరాల కాలం అంటారు. అలాంటి పుష్కర కాలాన్ని మూడు పుష్కరోత్సవాన్ని మూడు లోకాలు ముక్కోటి దేవతలకి కూడా ఆనందాన్ని కలిగించేట్టుగా మనతో ఉండాలి. ఆయనకి ఆనందము అనేటట్టు ఇక్కడ సుప్రతిష్ఠితుడై ఆలయంలో ఉన్నటువంటి స్వాముల ద్వారా నిత్యారాధనను స్వీకరిస్తూ తన యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మనందరికి కూడా అందిస్తున్నారు. ఇందాకన్నారు మా యొక్క సౌభాగ్యం మీరు ఏం చేయడం కాదు, మీ ఇంటికి రావడం ఈ అవకాశాన్ని మాకు అందించిన మేము చాలా సౌభాగ్యవంతులం అదృష్టవంతులం. ఎందుకంటే నిత్యము సేవ చేసేటువంటి మన సినిమా జగన్నాథాచార్య స్వామి వారు అలానే మధుసూదనాచార్య స్వామి వారు వారి ఆ అవకాశం లభించింది. అలాంటి అవకాశం మనకు ఇవ్వడం అనేది వాళ్ళ యొక్క ఒక అనుగ్రహం. వారన్నా మీరు చాలా ఇదిగా ఉంటారు కాదు, వారు ఆజ్ఞాపించారు మీరు రావాలి. ఎందుకంటే ఇది మనకి స్వామివారి యొక్క మంగళాశాసన పూర్వమైనటువంటి స్థానం ఇది. ఇప్పుడు రాబోయేటువంటి 2వ తారీఖు సాయంకాలం నుంచి వార్షిక బ్రహ్మోత్సవానికి అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. నిజమైనటువంటి క్రమం అంటే ఆలయాల్లో విశ్వోత్సవ బ్రహ్మోత్సవాలు చేసుకోవాలి అంటే సంప్రోక్షణ చేయాలి అంటే ఆ విశ్వోత్సవ సంప్రోక్షణ అయిన సాయంకాలం నుంచి ఒక బ్రహ్మోత్సవాన్ని జరిపించాలి అనేటువంటి ఒక నియమం. ఆ నియమాన్ని తాను ఇక్కడ అనుగ్రహించి మన చేత ఇక్కడ స్వీకరిస్తున్నాడు. 3 రోజుల కార్యక్రమం చాలా అంగరంగా వైభవంగా ఆనందంగా మనం అంతా కలిసి ఆనందంగా ఆ స్వామి అక్కడి నుంచి ఇప్పటిదాకా మనం ఆడుతూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం, ఎప్పుడో ఒకసారి కనిపిస్తాం. కానీ ఆనాడు వచ్చినటువంటి స్వామి తెలిసేదా లేదా? మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నాం, ఎక్కడ
అక్కడ ప్రసవిస్తున్నాడు. మూడు దశాబ్దాల కాలం పూర్తయింది. ఆ ఆనందంతో మనం ఆ స్వామికి సేవగా ఈ మూడు రోజుల పుష్కరోత్సవాన్ని వివిధ రూపాల్లో ఆయనకి మనం అందాలన్న సేవల్ని అందించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు సాయంకాలం మనల్ని అనుగ్రహించడానికి శ్రీమద్ పరమహంస పరివరాజాచార్య శ్రీ 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 తిరుపతి దేవనాథ రామానుజాచార్య రామానుజీయ స్వామి వారు వేయించేస్తున్నారు. వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈనాటి సాయంకాల కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటూ అంకురాత్రి కార్యక్రమం జరుగుతుంది. సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణతో అయిన తర్వాత విశ్వసేనారాధన అంకురాత్మ కార్యక్రమాలు అయిన తర్వాత రేపటి కార్యక్రమాన్ని మనం తెలియజేస్తారు జగన్నాథారాయణ. ఇక్కడ వారు బ్రహ్మ అన్నమాట. ఇక్కడ ఏం ఎలా జరగాలో, ఎలా జరపాలో, ఎప్పుడెప్పుడు ఎలా జరపాలో శాసించి జరిపిస్తూ ఏదైనా అవకతవకలు ఉన్నా కానీ సరిచేసే వారికి అది సాధ్యం కనుక బ్రహ్మత్వం కూడా వారికి ప్రార్థన చేస్తూ అందిస్తూ చేస్తాం. అయితే ఈ మధ్యనే మన మందమల్లిలో అక్కడ ఉండేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారి యొక్క కైంకర్యంలో పాల్గొనే అవకాశాన్ని అందించినందుకు మన జగన్నాథాచార్య స్వామి వారికి వారి బృందానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మూడు రోజులు కూడా చక్కటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం కోరుతున్నాం. హోమ కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు, అర్చన కార్యక్రమాలు, మంచి వాహన సేవల కార్యక్రమాలు. భగవంతుడు ఒక్కొక్క వాహనంపై మనకి తాము ఉండి తన యొక్క దర్శనాన్ని అందిస్తూ మనలో ఆనందాన్ని నింపుతూ మంచి విశ్వాసాన్ని నింపుతారు. మూడు రోజులే కానీ మన కైంకర్యం చేసుకునే అవకాశం చాలా ఉంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం మనల్ని అనుగ్రహం ప్రార్థన చేస్తే వారి యొక్క ప్రార్థన మీద స్వామి వారు మనల్ని అనుగ్రహించడానికి ఇక్కడికి వస్తున్నాం. 28 సాయంకాలం వచ్చి 2 పుష్కరోత్సవాలు పూర్తి చేస్తూ స్వామికి మంగళాశాస్త్రం చేసి మళ్ళీ కొన్ని పుష్కరాలు మనం స్వామి సేవలు కలిగించేట్టుగా మనందరికీ కూడా చక్కటి మంగళాశాస్త్రాన్ని చేస్తారు. కాబట్టి మహాత్మలు మన ప్రాంతాలకు వస్తున్నారు. మరి మనం ఏం చేయాలి? మన చుట్టూ ఉండేటువంటి మన బంధువుని, మిత్రుడిని అందరికీ కూడా ఎక్కడెక్కడున్నా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వాళ్ళతో పాటు ఇక్కడికి వచ్చి ఈ మూడు రోజుల కార్యక్రమంలో మనం పాల్గొనగలిగితే ఈ 12 సంవత్సరాలు పాల్గొనేది ఒక ఎత్తు. ఈ మూడు రోజుల కార్యక్రమంలో మనం పాల్గొని ఒక కైంకర్యం, ఒక గోత్రనామాన్ని మనం చెప్పించుకొని సందర్భం చేయించుకున్నాం అనుకోండి, ఈ 12 సంవత్సరాలు చేసిన ఫలితం అంతా కూడా మనం ఈ మూడు రోజుల్లో పొందవచ్చు. ఎంత గొప్ప అవకాశం సహజంగా కలదు. కానీ 12 సంవత్సరాల్లో కలిగినటువంటి ఆ ఆరాధన అనుగ్రహాన్ని మనం ఈ పుష్కరకాలంలో మనం వచ్చి ఇక్కడ స్వామి యొక్క సేవలో మనం పాల్గొనగలిగితే చాలా గొప్ప సౌభాగ్యం. మనం ఈ అవకాశాన్ని మనం అంతా కూడా సదుపయోగం చేసుకున్నాం, సద్వినియోగం చేసుకున్నాం. మరి కార్యక్రమాలు కూడా మనకి స్వామి తెలియజేస్తారు. ఎలా పాల్గొచ్చు? అభిషేక కార్యక్రమం, హోమ కార్యక్రమం చాలా విశేషించి ఈ పుష్కరోత్సవంలో సుదర్శన మంత్ర అనుష్ఠానంతో జరిగేటటువంటి మహాసుదర్శన హోమ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో చాలా తప్పనిసరిగా మనం పాల్గొవాలి. మన గోత్రనామాన్ని అందించడం వల్ల మనకి కలిగేటటువంటి దుర్మతలు, ఇబ్బందులు అన్ని మొదలు ఆరోగ్య విషయాలు, ఇతర విషయాలు సహజంగా మనం సుదర్శన హోమ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కానీ ఈ పుష్కరోత్సవ సందర్భంగా జరిగేటటువంటి ఆ సుదర్శన మహాయాగ కార్యక్రమంలో మనం పాల్గొనగలిగితే అది మనకి సర్వరక్షాకరమై సకల మంగళప్రదమై ఉంటుంది అన్నటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ సూచనని అందరూ గమనించి అందరూ దానికి పాల్గొనేట్టుగా సిద్ధపడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.